గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభోదయం. మరి తెలంగాణ రాష్ట్రంలో గురుకుల రిజల్ట్ అనేది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గురుకుల రిజల్ట్ అనేది ఒక్కొక్కటి అనౌన్స్మెంట్ కావడం జరిగింది. మనకు ఆల్రెడీ నిన్న పీజీటీ రిజల్ట్ వచ్చింది, ఆ తర్వాత ఈరోజు మనకు జేఎల్ మరియు డిఎల్ యొక్క మెరిట్ లిస్ట్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. మరి ఈ గురుకుల పరీక్షలో మీరు ఈ టీజీటీ కానీ పీజీటీ కానీ ఎలాంటి డెమోలు లేవు, జేఎల్ మరియు డిఎల్ పోస్ట్ కైవసం చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా చివరి మెట్టు అయినటువంటి ఈ డెమో అనేది మీరు ఎదుర్కోవలసిందే. మరి అనేక వందలాది మంది అభ్యర్థులు ఈ డెమోకు ఎలా ప్రిపేర్ కావాలి, డెమోలో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఏ టాపిక్ని షూట్ చేసుకోవాలి, తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి, డెమోన్స్ట్రేషన్ ఎలా జరపాలి, ఏ టాపిక్ని ఎలా అడగొచ్చు, ఇంకా డెమోన్స్ట్రేషన్లో ఏ అంశాలకు ఇంపార్టెంట్ ఇస్తారు, తన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ యొక్క ఈ యొక్క స్టెబిలిటీ ఎలా కాపాడుకోవాలి, తన ఆవభావాలు కానీ తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ 20 నిమిషాలలో ఆ యొక్క డెమోన్స్ట్రేషన్లో ఇచ్చినటువంటి ఆ 10, 15, 20 నిమిషాల్లో తన భావనలు కానీ తన కాన్సెప్ట్ను కానీ అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ బోర్డుని ఎలా సాటిస్ఫాక్షన్ చేయగలగాలి, మనలో ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనత ఏంటి, రెక్టిఫై చేసుకోవడం కోసం అనేక మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ యొక్క 1 డే ఆర్ 2 డే ఈ యొక్క డెమో మీద వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ విషయాలు ఒకసారి మీతో నేను డిస్కస్ చేస్తాను. అయితే గురుకులంలో జేఎల్ డిఎల్ అండ్ ప్రిన్సిపల్ ఈ 3 ఎగ్జామ్లకు కూడా, ఈ 3 పోస్టులకు కూడా మనకు 1:2 మెరిట్ లిస్ట్ తర్వాత డెమో అనేది ఉంటుంది. మరి గురుకుల జేఎల్ డిఎల్ డెమో గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మనం 14th February హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ, మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ, బోధనా రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, అదేవిధంగా పాఠశాల నిర్వహణ కళాశాల నిర్వహణలో ఈ యొక్క విశేష అనుభవం కలిగినటువంటి వ్యక్తుల చేత, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ గైడెన్స్ చేత ఈ యొక్క డెమో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ రియాజ్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజిస్టుగా అనేక దాదాపు 20 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేష అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అనేక మందికి నిత్యం గైడెన్స్ అందిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య వారధిగా ఉన్నటువంటి పిసిసి అధికార ప్రతినిధి, అదేవిధంగా మాజీ ప్రొఫెసర్గా పనిచేస్తూ ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వేలాది మందికి నిత్యం వెన్నుదట్టి వారిని ప్రోత్సహిస్తూ సరైన గైడెన్స్ ఇస్తూ 5 మంత్ర కెరియర్ పాయింట్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ రియాజ్, అదేవిధంగా ఇక నా గురించి మీకు తెలిసిందే బోధనా రంగంలో నా యొక్క ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఇంగ్లీష్లోనే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇంగ్లీష్లో సీనియర్ ఫ్యాకల్టీ, అదేవిధంగా తన యొక్క గైడెన్స్ ద్వారా నేడు పీజీటీ ఫలితాలలో స్టేట్ 1st ర్యాంకు సాధింపజేసిన అనేక టాప్ 10 ర్యాంకుల్లో 6 ర్యాంకులు తన గైడెన్స్ ద్వారానే సాధించినటువంటి సిహెచ్ శ్రీనివాస్ కరీంనగర్ మీకు తెలుసు, మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్ సీనియర్ ఫ్యాకల్టీ. అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీలో ఓన్లీ వన్ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా డాక్టర్ ఈకోత శ్రీనివాసాచారి తెలుగులో మీ అందరికీ సుపరిచితుడే, ఈరోజు పీజీటీ ఫలితాల్లో కూడా స్టేట్ 1st ర్యాంక్ తన విద్యార్థి చేత సాధించి అనేక మంది ముఖ్యంగా తెలుగు జేఎల్ డిఎల్ పీజీటీ టీజీటీలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలుగు సబ్జెక్ట్ అండ్ తెలుగు లిటరేచర్, తెలుగు మెథడాలజీ, తెలుగు వ్యాకరణం మీద విశేష అనుభవంతో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాకుండా ఒక అంశాన్ని ఎలా ప్రదర్శించాలో, ఈ బోధనా పద్ధతుల మీద, బోధనా మెలకువల మీద విశేష ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి మన శ్రీనివాసాచారి. అదేవిధంగా వీళ్ళే కాకుండా ఇంకా మోస్ట్ ఎక్స్పర్టెడ్ మనకు అనేక మంది గెస్టులు తీసుకొస్తున్నాం, మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ల ఆధ్వర్యంలో ఒక్కరోజు మీకు ఈ డెమో మీద మంచి అవగాహన కలిగిస్తే, ఎందుకంటే అక్కడ నేరుగా ప్రయోగం చేసేవాళ్ళు, ప్రతి వ్యక్తి అనుకుంటాడు నేను అందంగానే ఉన్నాను అని, కానీ అద్దంలో చూసుకున్నప్పుడే కదా నేను అందంగా ఉన్నానా లేదా అని తెలిసేది. అలాంటి అద్దంలో చూసుకుంటే మన గురించి మనకు ఎలా తెలుస్తుందో, ఒక్కరోజు మీరు ఈ డెమో ప్రోగ్రాంలో హాజరు కావడం వల్ల మీరు ఎలాంటి అక్కడ ఆ ఒరిజినల్ డెమోలో ఎలాంటి నైపుణ్యాలు మీరు పాటించాలి, అదేవిధంగా మీకు కొన్ని గైడెన్స్ ఇవ్వడం కానీ మీ లోపాలు ఏమైనా మీ చేత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు
ఒక పాఠాన్ని చెప్పించి మీరు ఎక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు, మరి ఎగ్జామినర్ మీ అంటే ఎగ్జామినర్ మీకే స్వేచ్ఛ ఇస్తే మీరు ఏ టాపిక్ ఎంచుకోవాలి. అన్ని టాపిక్లు ఉంటాయి, కానీ కొన్ని టాపిక్లు ఆసక్తిగా ఉంటాయి, కొన్ని టాపిక్లు ఎక్స్ప్లెయిన్ చేయడం సులభంగా ఉంటుంది. ఉదాహరణకు మనం హిస్టరీ తీసుకుంటే ఇబ్బంది పడతాం, జియోగ్రఫీ తీసుకుంటే చాలా సింపుల్గా అక్కడ ఉన్నటువంటి టీంను కూడా సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. కాబట్టి అలాంటి ఏ టాపిక్ చూజ్ చేసుకోవాలి, మన యొక్క ప్రదర్శన ఎలా ఉండాలి, నల్లబల్ల వినియోగం కానీ, చెప్పేటటువంటి స్కిల్స్ కానీ, ఎంచుకునే టాపిక్ కానీ, మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అంటే మన యొక్క భౌతిక అంటే ఎలా ఉండాలి, డ్రెస్ కానీ మనం భౌతికంగా ఎలా కనపడాలి, అదేవిధంగా ఎక్కడ అదేవిధంగా మానసిక స్థైర్యం కోల్పోతాం. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అందరూ బాత్రూమ్ సింగర్లే, ఈడికొచ్చి పాట పాడంటే వాళ్ళు పాడలేరు. ఎందుకు అక్కడ పాడతారు? భయం 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 వాళ్ళు ఏమనుకుంటారో. ముందు ఆ భయాన్ని తొలగిస్తే మనం చెప్పే పాఠం పిల్లవానికి అర్థవంతంగా చెప్పే విధంగా 5 నిమిషాల్లోనే మన కాన్సెప్ట్ పిల్లవాడి స్థాయికి. అందరం పాఠం చెప్తాం, కానీ అక్కడ పాఠం చెప్పే సందర్భంలో మన ముందున్నటువంటి పిల్లవాడి యొక్క మానసిక శారీరక వయసు ఆధారంగానే మనం పాఠం అనేది చెప్పాలి. మనం చెప్పేది ప్రొఫెసర్లకు కాదు, ఎదురుగా ఉన్నది ప్రొఫెసర్లే, కానీ అక్కడ ఎంచుకోవలసిన అంశం మనం ఏ క్లాసుకు బోధిస్తున్నాం, +1 +2 ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఆ పిల్లవాని యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ ఏజ్ ఆధారంగానే మనం పాఠం చెప్పవలసి ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి అంశాలు, ఎందుకంటే మీరు చివరి అస్త్రానికి వచ్చారు, ఒక్క మెట్టు ఆ డెమోలో విజయం సాధించారంటే మీరు కలలు కన్నటువంటి డిగ్రీ లెక్చరర్ అండ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగం రాబోతుంది. మరి ఒక్కరోజు సమయం మాకు ఇవ్వండి, మీకు తప్పనిసరిగా మా ఎడ్యుకేషన్ సేవలో భాగంగా ఇంతకాలం నిరంతరం మేమందరం కూడా మీ నిరుద్యోగ లకు తెలంగాణ రాష్ట్రంలో నిత్యం తోడ్పడుతూ మీకు అనేకమైనటువంటి సందేహాలు నివృత్తి పరుస్తూనే ఉన్నా, ఈ ప్రోగ్రాం ద్వారా కూడా మీకు సరైన గైడెన్స్ ఇవ్వడానికే ఈ ఫిబ్రవరి 14 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క డెమో గైడెన్స్ ప్రోగ్రామ్కు హాజరు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో మనం గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాం, ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టండి. ఆ తర్వాత మీకు అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకు కాల్ చేయడం ద్వారా మీకు తెలుస్తుంది. ఒకరోజు డెమో ప్రోగ్రామ్ ఉంటుంది. తెల్లారి ఇంకా మీకు కావాలనుకుంటే వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి చేత మనం 5-10 నిమిషాలు క్లాస్ చెప్పించి మీరు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో అటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మీరంతా విజ్ఞానవంతులే, ఇంతాక వచ్చారు అంటే మీరు 1:2 మెరిట్కి వచ్చారంటే అత్యంత విజ్ఞానవంతులు. ఆ విజ్ఞానం లేకుండా నాలెడ్జ్ లేకుండా ఆడికి రారు. ఇక చివరి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా చెప్పేటటువంటి అంశంలో 1-2 నైపుణ్యాలు లోపిస్తే అక్కడ డెమోన్స్ట్రేషన్లో మనకు మార్కులు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ది టాపిక్, అదేవిధంగా ఇంటరాక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ అండ్ క్లారిటీ ఇన్ ద ప్రజెంటేషన్, పెడగాజికల్ అప్రోచెస్ మీద, ఈ అనేక అంశాల మీద ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, వర్క్షాప్ అనేది. మరి ఎవరైతే JLDL లో 1:2 మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఆ గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయండి. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. తప్పనిసరిగా మీ చివరి లక్ష్య సాధనలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది 100% ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా డౌట్స్ ఎనీ మోర్ డీటెయిల్స్ ఉంటే ఆ యొక్క నెంబర్కు కాంటాక్ట్ కండి.